వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారి మంకీఫాక్స్. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీఫాక్స్ ఇప్పుడు మన పక్క దేశమైన పాకిస్తాన్కు చేరింది. ఐరోపా ఖండంలోని స్వీడన్లోనూ తొలి కేసును గుర్తించారు. ఈ నేపథ్యంలో మంకీఫాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అసలేమిటి మంకీఫాక్స్? దీన్ని తొలుత ఎక్కడ గుర్తించారు? ఇది ఎన్ని రకాలు? ఈ వ్యాధి లక్షణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? అమ్మో ఎంఫాక్స్, దీనిపై చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో ఇది అంశంపై మాట్లాడబోతున్నారు ప్రముఖ సుప్రసిద్ధ వైద్యులు. యశోద ఆసుపత్రిలో చీఫ్ జనరల్ ఫిజిషియన్గా ఉన్న డాక్టర్ ఎంవి రావు గారు. ఎంవి రావు గారు నమస్తే సార్. నమస్కారం అండి సతీష్ గారు. ఎంవి రావు గారు, కొత్తగా మనం ఎంఫాక్స్ కోసం వింటున్నాము. ఈ ఎంఫాక్స్ నిజంగా అంత ప్రమాదకరమైనదా? మన దేశానికి ఆ స్థాయిలో ముప్పు ఉందా? దీనిపై ఏం చెప్తారు సార్? అంటే ముందు మనం ఈ మంకీపాక్స్ అంటే ఎంపాక్స్ అంటే ఎంపిఓఎక్స్ ఎంపాక్స్ అంటాం. సో ఇది కొత్త జబ్బెం కాదు. ఇది 50స్లో ఆఫ్రికా కాంటినెంట్లో కొన్ని మంకీస్లో ఈ వైరస్ గుర్తించారు. అయితే అప్పుడు మనుషులు లేదు కాబట్టి 70స్లో అంటే 1970 ఇది కొంతమంది మనుషుల్లో మొట్టమొదటి కాంగోలో కనపడింది. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో డిఆర్సీ అంటాము, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది కంట్రీ. ఇది కంట్రీలో చాలామంది కూడా వైల్డ్ మీట్ అంటే అడవిలో వేటాడి ఆ మాంసం తింటుంటారు. ముఖ్యంగా వాళ్ళు ఈ ర్యాట్స్, ఎలుకలు, ఉడతలు, లేదా ఒక రకమైన కుక్కల్ని కూడా తింటుంటారు. వీటిలో ఈ వైరస్ ఉంటుంది, వాటి ద్వారా అప్పుడు మనుషులకు వచ్చింది. దీన్నే మనం జూనోసిస్ అంటాం. జూనోసిస్ అంటే జంతువులో ఉండే వ్యాధి మనుషులు సోకటం మనం జూనోసిస్ అంటాం. ఇంతకుముందు కోవిడ్ అంతే వచ్చింది మనకి. సో బ్యాట్స్ నుంచి వచ్చింది అనుకున్నాం. అలాగా మనకి రేబీస్ అనే వ్యాధి కూడా కుక్కల నుంచి మనిషికి వస్తుంది. ఇలా జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధిని జూనోసిస్ అంటాం. సో ఇలా ఇది 70స్లో ఆఫ్రికాలో కాంగోలో మొదలై ఆ తర్వాత ఈ ఎంపాక్స్ అనేది మంకీపాక్స్ అనేది ఇతర దేశాలు పక్కన దేశాలకు పాకింది. వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి, అదేవిధంగా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి, ఆ తర్వాత కొన్ని దేశాల్లో అమెరికాలోను, అది యూరోప్ దేశాల్లో కొన్ని దేశాలు అక్కడక్కడ కేసులు నమోదైనాయి. ఇది మనకు కొత్త ఏం కాదు. మన దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఇది మనకి దాదాపు ఇప్పుడు 30 కేసులు మనకు కూడా రికార్డ్ అయినాయి. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఇది ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇందులో స్ట్రెయిన్ ఒకటి కొత్తగా వచ్చింది 1B అని. క్లాడ్ 1, క్లాడ్ 2 రెండు ఇందులో వేరియంట్స్ ఉన్నాయి. ఈ క్లాడ్ 1B అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు. కాకపోతే ఇది మనము భయపడేంత భయంకరమైన జబ్బేమీ కాదు. ఎందుకంటే కోవిడ్ లాగా ఇది ఒక వ్యక్తికి కొన్ని సెకండ్స్లో మినిట్స్లో దగ్గినా తుమ్మినా వచ్చే జబ్బు కాదు. ఇది కేవలం బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉంటేనే, అంటే ఎవరికైనా ఎంపాక్స్ వచ్చిన వ్యక్తితోని చాలా క్లోజ్ కాంటాక్ట్, మనం వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళ మీద వచ్చే ఆ పుండ్లు బ్లిస్టర్స్ ముట్టుకున్నా కానీ, వారితో సెక్స్లో పాల్గొన్నా కానీ, వారితో మౌత్ టు మౌత్ కిస్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, అలా ఉన్న వాళ్ళకే ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనల్లో దాదాపు 3-4 గంటలు ఆ వ్యక్తితో క్లోజ్గా గడిపిన వాళ్ళకే ఇది ఎయిర్ బాన్ వచ్చే అవకాశం ఉంటున్నారు. కానీ ఎక్కువ స్టడీస్లో ఇది ఎయిర్ బాన్ ద్వారా రాదని చెప్తున్నారు. కాకపోతే క్లోజ్ కాంటాక్ట్ కొన్ని గంటలు ఉంటే ఇది వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా పేషెంట్స్ ఎవరికైతే ఎంపాక్స్ ఉందో వారు ధరించిన దుస్తులు కానివ్వండి, వాటిని పట్టుకున్నప్పుడు వీటిని ఫోమేట్స్ అంటాము, అది ఇతర వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది కోవిడ్ అంత భయంకరంగా వ్యాప్తి చెందదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ఇది కేవలం దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది. ఇంతకుముందు మన స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. 1977 స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచం అంతా నిర్మూలించబడింది. అదే కోవకు చెందిన వైరస్ కాబట్టి ఈ వ్యాక్సిన్స్ ఈ ఎంపాక్స్లో పనిచేస్తాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్లో, ఆఫ్రికా ఖండంలో వ్యాక్సిన్స్ లభ్యం కావటం లేదు. అదే కాదు కొన్ని మందులు స్మాల్ పాక్స్ వాడే యాంటీవైరల్ మందులు కూడా ఈ ఎంపాక్స్ పనిచేసే అవకాశం ఉంది. ఇంతకుముందు వాడారు కాబట్టి మనం దీని గురించి భయపడకూడదు. ఇది ఇంకోటి అంటే ఇంతకుముందు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు అంటే 77 ముందు చాలామంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రపంచంలో. తర్వాత 80 స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆపేశారు. సో అలా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఇది వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ ఎంపాక్స్ అనే మనం జబ్బుని ముఖ్యంగా తక్కువ వయసు వాళ్ళు చూస్తున్నాం. ఎక్కువగా మరణాలు ఏంటంటే చిన్నపిల్లలు సంభవిస్తున్నాయి. కాబట్టి మన దేశంలో మీరు అడిగిన ప్రశ్న, మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశంలో మార్చి 2 నెలల్లో ఒక కేసు రికార్డ్ అయింది. ఆ తర్వాత మన దగ్గర కేసులు లేవు. కాకపోతే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్కి చాలామంది ఆఫ్రికా నుంచి విద్యార్థులు
ఉన్నత విద్య కోసం వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది మనకి చూస్తే మనకి విద్యార్థులు కనపడుతుంటారు. అలాగే మనకి ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా దాదాపు 60 దేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా నుంచి, మన అనేక హాస్పిటల్స్కి, మా హాస్పిటల్స్ కానివ్వండి, ఇతర పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానివ్వండి, బాంబేలో కానివ్వండి, మద్రాసులో కూడా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వీరి ద్వారా మంకీ పాక్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇది క్లోజ్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వైద్యులు కానీ ఇతర వైద్య సిబ్బంది లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ హైజీన్ పాటిస్తే, గ్లోవ్స్ వేసుకోవటం, హ్యాండ్ వాష్ ఇవి పాటిస్తే ఒక వ్యక్తి నుంచి ఒకటి సోకదు. అంటే ఎంవీ రావు గారు, కోవిడ్ అంతా ప్రమాదకారి కాదు, మనం కోవిడ్ టైంలో భయపడాల్సినంత, ఆందోళన పడాల్సినంత అవసరం లేదంటున్నారు. మరి అలాంటప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు దీన్ని ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా చూస్తున్నట్టు ప్రకటించినట్టు? దీనికి రెండు కారణాలు. ఒకటేమో కొత్తగా వచ్చిన వేరియంట్ క్లాడ్ 1B అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాదాపు లేటెస్ట్ రిపోర్ట్స్ దాదాపు కేసులు 100,000 దగ్గర అవుతున్నాయి ఇప్పుడు ఆ దేశాల్లో. అది కాకుండా ఇది పక్క దేశాలకి, ముఖ్యంగా సెంట్రల్ ఏషియా, సెంట్రల్ ఆఫ్రికా నుంచి ఇది ఈస్ట్ ఆఫ్రికా వరకు వచ్చిందంటే పక్కనున్న రువాండా కానివ్వండి, ఉగాండా, బురుండి, కెన్యాకు వచ్చింది. అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కేసులు బయటపడ్డాయి. ఆ విధంగా ఫిలిప్పైన్స్ ఒక కేసు వచ్చింది, పాకిస్తాన్లో ఒక కేసు కనపడింది. అయితే ఫిలిప్పైన్స్ ఏంటంటే ఆ కేసు ఎక్కడికి, ఆ పేషెంట్ ఎక్కడికి ప్రయాణించలేదు. ఓకే, అక్కడ ఉన్న పేషెంట్ ఎక్కడికి పోకుండా అసలు వచ్చింది కాబట్టి అది కొంచెం ఫిలిప్పైన్స్ ప్రజల్ని కలవర పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వైరస్ ఉందా అని అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇదేంటంటే కొన్ని దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, అదేవిధంగా మన దక్షిణాసియా దేశాల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనం కొన్ని వ్యక్తిగత పరిశుభ్ర సూత్రాలు పాటించాం. హ్యాండ్ వాష్ కానివ్వండి, మాస్క్ వేసుకోవడం కానివ్వండి, ఓవర్ క్రౌడింగ్ కూడా మనం తగ్గించాం. అలాగే ఏమైనా వ్యక్తి పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మనం ఆ హాస్పిటల్ పోకుండా కూడా చాలామంది వాళ్ళు అవాయిడ్ చేశారు. కాకపోతే ఇప్పుడైతే మీరు చూస్తే అది మొత్తం మనం పూర్తిగా మర్చిపోయాం. మన దేశంలో వ్యక్తిగత పరిశుభ్రత, అది నగరం కావచ్చు, పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, పర్సనల్ హైజీన్ తక్కువ మనకి చిన్నప్పటి నుంచి. ఎందుకో అది నేర్పించారు, స్కూల్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి. దానివల్ల ఇలా వస్తే ఒకవేళ కేసు మనకున్న ఓవర్ క్రౌడింగ్ కానివ్వండి, మన హాస్పిటల్లో ఉండే ఎక్కువ పేషెంట్స్ ఉండడం కానీ, దీనివల్ల ఇది తొందరగా ఎక్కువ కేసు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, అదేవిధంగా మన ఇతర ఏషియా దేశాలు కూడా ఎక్కువ అవకాశం ఉందని WHO ఈ విషయాన్ని ప్రకటించాం ఎమర్జెన్సీగా. అది కాకుండా కోవిడ్ అప్పుడు WHO చాలా విమర్శలు ఎదుర్కొంది, సరిగ్గా డీల్ చేయలేదని. అందుకే వీళ్ళు నీజర్ రియాక్షన్ లాగా కొంచెం ముందే అన్ని దేశాలు అప్రమత్తం చేసేసరికి ఒక విధంగా మంచిదే, మనం జాగ్రత్తగా ఉంటే మంచిదే. కాబట్టి ప్రజలందరూ కూడా మంకీ పాక్స్ లక్షణం ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడితే వెంటనే ఆ వైద్య సలహా తీసుకోవాలి. అది నోటిఫైబుల్ డిసీజ్ కదా, గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి వైద్యులు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం ఆ పేషెంట్ని గ్లౌస్ వేసుకుని పరీక్ష చేయాలి. క్లోజ్ కాంటాక్ట్స్ అంటే వాటి బాడీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, వారి మీద వచ్చి ఆ బొబ్బలు లేదా ఆ బ్లిస్టర్స్ అంటాం, ఆ వెసైకిల్స్ ముట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఎంవీ రావు గారు, మనం చూస్తున్నాం అంటే హెల్త్ టూరిజంలో భాగంగా మన హైదరాబాద్కు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, ఇక్కడ సర్జరీలు చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇల్లు తీసుకొని చాలా సంవత్సరాలు కానీ లేదంటే నెలల పాటు ఆ వైద్యం పూర్తయ్యే వరకు ఉంటున్నారు. అలాగే చాలామంది ఉద్యోగాలు కోసం కూడా ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లోకి వచ్చి పనిచేస్తున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్ ఎంత సేఫ్ ఈ మంకీ ఫాక్స్ నుంచి బయటపడడంలో? అంటే మంకీ పాక్స్ అనేది అనేక దేశాల్లో ఇంతకుముందు వచ్చింది. మీకు 1917 చూస్తే ప్రపంచం అనేక దేశాల్లో, USA కావచ్చు, మీకు స్వీడన్ కావచ్చు, లేకపోతే మీకు UK కావచ్చు, అన్ని దేశాల్లో కూడా, స్పెయిన్లో కూడా ఈ కేసులు వచ్చాయి. స్పెయిన్లో అయితే ఒకసారి ఒక స్పా ద్వారా చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. UKలో చాలామంది ఈ గే పీపుల్లో, అంటే దానివల్ల చాలామంది స్ప్రెడ్ అయింది. అందుకనే ఇది సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెప్తున్నారు కాబట్టి అనేక దేశాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు కూడా ఈ కాంగోలో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త స్ట్రెయిన్ సెక్స్ ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇతర దేశాలకి కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు, వారి ద్వారా ఇది తొందరగా వ్యాప్తి చెందుతుంది రిపోర్ట్ చెప్తున్నాయి. కాబట్టి ఈ సెక్స్ ద్వారా వ్యాప్తి జబ్బులు మీరు చూసే ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు HIV అలాగే వ్యాప్తి చెందింది కాబట్టి ఆ రూట్ ద్వారా ఎక్కువ వ్యాప్తి ఉంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. సో అందుకనే ఇది అన్ని దేశాలు వచ్చే అవకాశం లేకపోలేదు, కానీ దీన్ని నివారించడము, ఆ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా తేలిక. మీరు కోవిడ్తో పోల్చుకుంటే
ఈ డిసీజ్ వచ్చినా కానీ చాలా తేలిగ్గా దీన్ని మనం కట్టడి చేయవచ్చు. ఒకటి క్లోజ్ కాంటాక్ట్ లేకపోవటం, రెండు పర్సనల్ హైజీను, మూడు వ్యాక్సినేషను, నాలుగు మందులు, దీనికి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం కోవిడ్ అంత భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఎంఏ రావు గారు ఇందాక అన్నారు, అంటే మసూచి టీకాలు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదము లేదు అని. కానీ 1980 తర్వాత ఈ మసూచి టీకా తీసుకోవటం అనే దాన్ని నిషేధించారు. ఇప్పుడు పోనీ మసూచికి ఉపయోగించే మందులు దీనికి వాడితే సరిపోతాయంటున్నారు, కానీ ఇప్పుడు మనకి ఏషియన్ కంట్రీస్లో మన దేశంలో అది అందుబాటులో లేదు. మరి దీనికి వైద్యం ఎలా, ఏ మందులు తీసుకోవాలి? ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా మన దేశంలో మందులు లేవు, కానీ ఒకవేళ ఒక అటువంటి జబ్బు మన ఈ ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ మన దేశంలో ఎంటర్ అవుతే మనకి చాలా పటిష్టమైన ఫార్మా రంగం ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది. ఇప్పటికి కూడా అనేక దేశాలకు హెచ్ఐవి మెడిసిన్స్ కానివ్వండి, ఫ్లూ మెడిసిన్స్ కానివ్వండి, అనేక రకాల మందులు మన దేశం నుంచే మనం చాలామంది సప్లై చేస్తున్నాం. ఉదాహరణకి యాంటీవైరల్ అంటే యాంటీ హెచ్ఐవి మందులు దాదాపు 60-70% వరకు మన దేశం వెళ్తున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి. కాబట్టి మనకు ఒకవేళ మంకీ పాక్స్ రావటం అనేది చాలా తక్కువ వస్తే మాత్రం వెంటనే మన ఫార్మా రంగం వెంటనే ఆ మందులు తయారు చేయడానికి అవకాశం ఉంది, కాబట్టి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అంటే ఎన్ని రోజుల్లో కల్లా ఈ దద్దుర్లు ఇలాంటివి బయటపడడం అనేది మనం గమనించవచ్చు ఎమ్మిరావు గారు? అంటే ప్రతి జబ్బుకు కూడా మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఏదైనా వ్యక్తి ఒక ఎంపాక్స్ జబ్బు ఉన్న వ్యక్తికి ఎక్స్పోజ్ అయితే దాదాపు 1-2 వీక్స్లో ఆ వ్యక్తికి సోకే అవకాశం ఉంది. ముందు ర్యాష్ వస్తుంది, జ్వరము ఒళ్ళంత ర్యాష్ వస్తుంది, ఆ తర్వాత తలనొప్పి, ఒళ్ళనొప్పులు, కొంతమంది వాంతులు ఉంటాయి. సో ఈ ర్యాష్ అనేది లిమిటెడ్గా ఒక చిన్న మచ్చలాగా వచ్చి ఎర్రగా ఆ మచ్చ తర్వాత నాడ్యూల్గా అంటే చిన్న పులిపిరిలాగా ఒక బుడిపిలాగా వస్తుంది. ఆ బుడిపిరి ఆ తర్వాత వెసైకిల్ బొబ్బలాగా మారిపోతుంది. ఆ బొబ్బలో ఒకసారి పస్ వస్తుంది, దీన్ని పుష్టులు అంటాం. ఆ తర్వాత ఈ పుష్టుల్లో మధ్యలో అంబులికస్ లాగా చిన్న స్పాట్ లాగా వస్తుంది. ఇది దాదాపు 3-5 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. ఇవి దాదాపు ఒళ్ళంతా వస్తుంటాయి ఎక్కువగా. ఇది సెంట్రీ అంటే చికెన్ పాక్స్ లా కాకుండా ఈ సెంట్రీ ఫ్యూగల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. సో తర్వాత కంటిలో వస్తే ప్రమాదం, కంటిలో వస్తే స్మాల్ పాక్స్ అందరితో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అటువంటి బొబ్బలు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ బొబ్బల తర్వాత 2-4 వారాలు అవి ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి, పొక్కులాగా ఫామ్ అయ్యి పొక్కులు ఊడిపోతూ ఉంటాయి. సో దాదాపు ఈ ఎంపాక్స్ వచ్చిన వాళ్ళు 2-4 వీక్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఈ పొక్కులు లేదా ఈ బ్లిస్టర్స్ లేదా వెసైకిల్స్ చాలా ఇన్ఫెక్టివ్. మనం టెస్ట్ కూడా చేసినప్పుడు ఆ పొక్కు కింద బ్లిస్టర్ కింద ఉన్న ద్రవాన్ని తీసుకుని పీసీఆర్ పరీక్ష పంపిస్తుంటారు. సో ఆ తర్వాత స్లోగా అది చాలామంది సెల్ఫ్ లిమిటింగ్ అంటే చాలామందిలో దాంతో తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లల్లో కొంతమందిలో ఈ వచ్చినప్పుడు చనిపోయే అవకాశం ఉంది కాంప్లికేషన్ వల్ల. అంటే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా పిల్లల విషయంలో ఈ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించడం బెటర్ ఎమ్మిరావు గారు? ఇప్పుడు చూస్తే మన దేశంలో పిల్లల విషయంలో చాలామంది అజాగ్రత్త పడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పిల్లల్ని వాళ్ళతో పాటు హాస్పిటల్ తీసుకొస్తుంటారు. ఎప్పుడు కూడా 12 ఇయర్స్లో పిల్లల్ని వాళ్ళకి జబ్బుంటే తప్ప హాస్పిటల్ తీసుకుని రాకూడదు. ఎవరు అడ్మిట్ అయితే బంధువుల్ని వాడిని చూడటం కోసం పిల్లల్ని ఇన్పేషెంట్ కేర్ ఉన్న వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు, అది మంచిది కాదు. ఒకటి, రెండు, పిల్లలకి తప్పకుండా పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత బాగా నేర్పించాలి. హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకుని ఉండాలి. ఎవరికైనా జ్వరం, ఎంపాక్స్ కాదు, చికెన్ పాక్స్ కాదు, ఫ్లూగా ఏ వైరస్ ఏ జబ్బు ఉన్నా సరే వారికి పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఇంకా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని జ్వరం ఉన్న వ్యక్తులకి లేదా ఏదైనా జబ్బు ఉన్న వ్యక్తుల దగ్గరికి మనం తీసుకుపోకూడదు, వారిని ఎక్స్పోజ్ చేయకూడదు. ర్యాష్ కనపడుతుంది, మనం చూస్తాం ఈ కాలంలో అనేక జబ్బులు, అంటే డెంగ్యూ కావచ్చు, చికెన్ పాక్స్ కావచ్చు, లేదా మన చికెన్గునే కావచ్చు, వీటన్నిటికీ ర్యాష్ కనపడుతుంది. కాబట్టి ఫీవర్ విత్ ర్యాష్ ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పిల్లల డాక్టర్ చూపించాలి. వారు ఆ డయాగ్నోస్ చేస్తే క్లినికల్ గానే ఏం ప్రాబ్లం ఉందని, లేదా పరీక్షలు చేసి ఆ జబ్బు డెంగీనా, చికెన్గునియానా, చికెన్ పాక్సా, లేకపోతే మనం అనుకున్న ఎంపాక్సా అని వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి పిల్లల విషయంలో ఎంత తొందరగా మీరు వైద్య సలహా తీసుకున్నంత మంచిది. సెల్ఫ్ మెడికేషన్ వాడకూడదు. అదేవిధంగా జ్వరం ఉన్న, ఇందాక చెప్పినట్టుగా జ్వరం కానీ ఇతర జబ్బులు ఉన్న దగ్గరికి పిల్లల్ని తీసుకుని పోకూడదు. అంటే ఎమ్మిరావు గారు, మరి ఎంపాక్స్ను నిర్ధారించడానికి టెస్టులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో జ్వరం ఒక 3-4 రోజులు తగ్గకపోయినా
వెంటనే అటు డెంగీ టెస్టులు రాస్తున్నారు, అలాగే మిగతా వైరల్ ఫీవర్ రిలేటెడ్ టెస్టులు రాస్తున్నారు. ఈ మంకీపాక్స్ను మనం కనుక్కోవటానికో నిర్ధారణ చేయడానికో ఏమైనా టెస్టులు చేయించవచ్చా? చేయించాల్సి వస్తే ఏ టెస్టులు చేయించాలి? ఇప్పుడు ఎంపాక్స్ అనేది చాలా వరకు క్లినికల్గా మనం చూడగానే చెప్పొచ్చు ఎంపాక్స్ కాదు, కానీ ప్రారంభ దశలో అది కొంచెం కష్టం కావచ్చు. అటువంటి సందర్భంలో మనం ఎంపాక్స్ పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు దేశంలో ప్రభుత్వ డిజిగ్నేటెడ్ అనేక ల్యాబొరేటరీస్లో దాదాపు 10 ల్యాబొరేటరీస్లో మన భారత ప్రభుత్వం నిర్దేశించింది. వెంటనే మనం ఈ శాంపుల్స్ని మన రాష్ట్రంలో ఐపీఎంకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తగు చర్యలు చేసి వాళ్ళే శాంపుల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేసి మరి రిజల్ట్ ఇస్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ప్రైవేట్ ల్యాబ్స్ చేయట్లేదు, గవర్నమెంట్ నిర్దేశించిన ల్యాబ్స్లోనే టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు అంత లోడ్ లేదు. ఇప్పుడు ఒకవేళ దురదృష్ట కేసులు ఎక్కువైతే తప్పకుండా ప్రైవేట్ ల్యాబ్స్లో చేయడానికి అనేక ల్యాబొరేటరీలో ఉన్న పీసీఆర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది కష్టమేం కాదు. సో అనేక ల్యాబులు టెస్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మన కేసులు లేదు కాబట్టి కేవలం గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఎంపాక్స్ అనుమానం వస్తే, వైద్యునికైనా కానీ ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే ఐపీఎం మన హైదరాబాద్ ఐపీఎం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా టెస్ట్కి అరేంజ్మెంట్ చేస్తారు. అంటే ఎంవీ రావు గారు, ఈ ఎంపాక్స్ విజృంభణకి వాతావరణానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం ఉంది, ఆ తర్వాత మనకు తెలుసు వింటర్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. వింటర్ సీజన్ కంటే ముందు కానీ వింటర్ సీజన్లో కానీ ఈ ఫ్లూ జ్వరాలు, స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా విజృంభిస్తాయి. కానీ ఇప్పుడు ఈ ఎంపాక్స్ రావడానికి వాతావరణానికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే సాధారణంగా ఎప్పుడైనా ఇది రావచ్చా? ఎంపాక్స్కి వాతావరణానికి ఎక్కువ సంబంధం లేదు. రెస్పిరేటరీ వైరసెస్లో మీరు చూస్తే ఈ రెస్పిరేటరీకి సంబంధించిన వైరస్ కామన్ కోల్డ్ కావచ్చు, ఫ్లూ కావచ్చు, రెస్పిరేటరీ వైరస్ కావచ్చు, లేదా కోవిడ్ వైరస్ కావచ్చు. కోవిడ్ వైరస్ అఫ్కోర్స్ కోవిడ్ అన్ని వేళ అన్ని సమయాల్లో అన్ని కాలాలు మనకు వచ్చింది. కాబట్టి కొన్ని వైరస్ ముఖ్యంగా ఫ్లూ వైరస్ ఈ కాలంలో ఎక్కువ ఉంటాయి మాన్సూన్ సీజన్లో. కాబట్టి ఎంపాక్స్ వైరస్ వచ్చి జంతువుల నుంచి కాబట్టి దీనికి మన వాతావరణానికి ఎక్కువ సంబంధం లేదు. ఎందుకంటే ఇది జంతు మాంసం తిని వచ్చిన వ్యక్తిలో వచ్చింది, మనుషులో వచ్చింది. ఆ మనుషులను కోల్డ్ కాంటాక్ట్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి ఇది నేను అనుకుంటాను కేవలం మన దేశం ప్రస్తుతానికి ఈ వైరస్ లేదనుకుంటాను. కేవలం ఇంపోర్టెడ్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఆఫ్రికా దేశం వచ్చే విద్యార్థులు కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, బిజినెస్ పరంగా వచ్చే వారి ద్వారా మన దేశంలో ప్రవేశించే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇందాక చెప్పిన కారణం వల్ల అది ఇంత తొందరగా వ్యాప్తి చెందదు. ఇది కొన్ని అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీస్ వల్ల అదే పేషెంట్స్ తర్వాత క్లోజ్గా మెలిసే వారికే ఈ జబ్బు వస్తుంది. కాబట్టి ఎవరికైనా కుటుంబంలో ఎంపాక్స్ వచ్చే అనుమానాలు ఉంటే వెంటనే అందరూ కూడా పర్సనల్ హైజీన్ పాటించాలి, వైద్య సలహా వెంటనే తీసుకోవాలి. కాకపోతే మనం మీడియా ద్వారా ఏంటంటే చెప్పేది నేను, కోవిడ్ ద్వారా మీరు ఎక్కువ భయంకి లోను కావద్దు. అవును, ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, దీనికి వైద్యం ఉంది. ఒకవేళ ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తే తప్పకుండా వ్యాక్సిన్ మన గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి ఏమాత్రం భయపడద్దు. అప్పటిదాకా మీరు అందరూ జాగ్రత్తగా, ఇదే కాదు ఏ జబ్బుకైనా సరే, ఫ్లూ కావచ్చు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, జాండీస్ కావచ్చు, అన్నిటికీ మంత్రం ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే చాలా జబ్బులు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎర్లీ డయాగ్నోసిస్, మీరు గృహ వైద్యం చేయకుండా, సెల్ఫ్ మెడికేషన్ లేకుండా, యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడకుండా వెంటనే మీ కుటుంబ వైద్యుని కలవాలి, వారు చెప్పిన పరీక్షలు చేయించుకోవాలి, వారు చెప్పిన సలహాలు పాటించాలి. ఇలా చేస్తే దాదాపు 90% జబ్బులు మన ఊరికి చాలా తేలిగ్గా నయమవుతాయి, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అంటే ఎంవీ రావు గారు, కుందేళ్ళు, ఎలుకలు, చింపాంజీలు, గొర్రెల ద్వారా సోకే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంకా వేరే ఏ కారణాల వల్ల సోకే అవకాశం ఉంది? అలాగే జంతువుల్లో నేను చెప్పిన జంతువులు కాకుండా ఇంకా ఏ జంతువుల ద్వారా సోకే అవకాశం ఉంది? మనకున్న సమాచారం ప్రకారం ఇది ముఖ్యంగా మీరు ఇంతకు చెప్పిన జంతువు వారి వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఆ దేశాలు ముఖ్యంగా కాంగోలో ఎక్కువ కూడా వాళ్ళు వేటాడి జంతువులు తింటుంటారు. అవి సరిగా ఉడకబెట్టరు, ఒక్కోసారి సరిగ్గా కుక్ చేయరు. అదేవిధంగా ఈ ఉడతలు తర్వాత చిన్న చిన్న మీరు రాడెంట్స్ అంటాం వాటి ద్వారా, ఎలుకల ద్వారా, అదేవిధంగా మనకి ఇంతకు చెప్పిన కుందేల ద్వారా రకరకాల జంతువుల ద్వారా ఇది వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ వైరస్ ఎక్కువగా అడవిలో జంతువులు ఉంటుంది, వీళ్ళు అడవికి వెళ్ళి ఆ జంతువులు తీసుకొచ్చి దాన్ని తింటుంటారు కాబట్టి అలా వచ్చింది జబ్బు ఇది. ఆ తర్వాత ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. సో మొత్తానికి మూలం ఏంటంటే ఇందాక చెప్పిన చిన్న చిన్న జంతువులే. అసలు మూలం 1980లో ఇది మనకి కోతులు మంకీస్ కనపడింది. ఆ మంకీలో కనపడింది కాబట్టి అప్పుడు కేవలం మంకీస్లో ఉండేది అది, అలాగే యానిమల్స్ ఉండేది, అంతేగా మనుషులు లేదు అప్పుడు. అందుకని మంకీ పాక్స్ అనేవారు.
ఇప్పుడు మంకీస్ తక్కువ కనపడుతుంది, ఇందాక మీరు చెప్పిన యానిమల్స్ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మన దేశంలో ఇట్లా జంతువులు వేట నిషేధం, వైల్డ్ మీట్ చాలా తక్కువ కాబట్టి మన దేశం అడవి నుంచి మనకు వచ్చే అవకాశాలు తక్కువ. అసలు మనకి వైరస్ మన అడవులు ఉందో తెలియదు, ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే మనం ఆ మీట్ తినం కాబట్టి. అవును, ప్యూర్గా మన దేశం చాలా మంది కూడా మన వెజిటేరియన్స్ని, అది కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా వారానికి వస్తారు, రెండుసార్లు తింటారు కాబట్టి మనకి అలా వచ్చే జబ్బులు తక్కువ. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అటు కోడి మాంసం అలాగే మటను, మీరు ఇందాక మనం అనుకుంటున్నట్టు ఈ కుందేలు ఇలాగ రకరకాలు తింటుంటారు, అలాంటి వాళ్ళు కొంచెం తినడం తగ్గిస్తే మంచిదే ఈ కొద్ది రోజులు? అంటే మన దేశంలో ఇప్పటిదాకా మనకి ఈ వైరస్ అడవుల్లో ఉందని, మన యానిమల్స్లో ఉందని ఎక్కడ కూడా ఈ సర్వీస్ ఎప్పుడైనా సర్వీస్ లేదు కాబట్టి మనం దాని గురించి భయపడదు అనుకుంటాను. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో ఒకసారి మన బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ గున్యా వస్తే చికెన్ మానేసారు, చికెన్ గున్యాకి చికెన్ సంబంధం లేదు, అది చికెన్ గున్యా, ఇదేమో చికెన్. సో అలా మనకి ఈ ఏదైనా జబ్బు రాగానే అందరూ రకరకాల ఆహారాలు మానేస్తుంటారు. ఇప్పటికే మన దేశంలో ప్రోటీన్ మానేటట్టు ఎక్కువ, మన ప్రోటీన్స్ తక్కువ తినటం వల్ల పిల్లల్లో కూడా పెరుగుదల సరిగా ఉండదు, ప్రెగ్నెంట్ ఉమెన్లో సరిగా ఇమ్యూనిటీ ఉండదు. కాబట్టి మన మాంసాహారం తక్కువ తినటం వల్ల ప్రోటీన్స్, అది మాంసాహారం విషయంలో కావచ్చు నాన్ విషయం కావచ్చు, మన ప్రోటీన్స్ తక్కువ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి మనం భయపడి ప్రోటీన్ తక్కువ తీసుకోవటం మంచిది కాదు. సో ప్రస్తుతానికి మనకి ఎక్కడ కూడా మన దేశంలో మన దేశంలోని యానిమల్స్లో ఈ వైరస్ లేదు కాబట్టి మాంసాహారం తినటం ప్రస్తుతానికి ప్రమాదకరం కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఎంవి రావు గారు. మీరు అన్నట్టుగా మీరు మీ విష్కి తగ్గట్టుగా మన దేశంలో ఇది విస్తరించకుండా ఉండాలనే కోరుకుందాం. అట్ ది సేమ్ టైం డాక్టర్ ఎంవి రావు గారు సజెషన్ చేస్తున్నారు, వ్యక్తిగత శుభ్రత ఇంపార్టెంటు, ఆయన సూచించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే ఎంఫాక్స్కి సంబంధించి టెస్టులు చేయించుకోవాలి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ల్యాబ్స్ లేదు, అందుబాటులో లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉంది. మనకు తెలుసు నారాయణగూడలో ఉన్న ఐఐపిఎంలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి అలాంటి లక్షణాలు కనిపించేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలని సూచన చేస్తున్నారు. దీనికి పీసీఆర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. అలాగే హెల్త్ టూరిజంలో భాగంగా కానీ ఎంప్లాయ్మెంట్లో భాగంగా కానీ ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చేవారి పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. వాళ్ళకి ఏమాత్రం లక్షణాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకి సంబంధిత వర్గాలకి తెలియజేయటం, అలాగే వాళ్ళు కొంత దూరంగా మసలటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అంత ప్రమాదకరంగా ఇది మారకపోవచ్చు అంటున్నారు. చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ ఎంబీ రావు గారు, మీ బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని అలాగే పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది డాక్టర్ ఎంవీ రావు గారితో ఎంఫాక్స్ కలకలంపై 10 టీవీ స్పెషల్ డిబేట్.